మల్కాజ్గిరి పార్లమెంట్, మల్కాజ్గిరి పార్లమెంట్ మా అసెంబ్లీ కూడా మల్కాజ్గిరి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కొన్ని రోజుల్లో, ఎట్లా ఉంది ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఎట్లా ఉండబోతుంది? మల్కాజ్గిరి పార్లమెంట్లో ఆల్రెడీ ఈటల రాజేందర్ గారి విజయం ఖాయమైపోయింది. కేవలం మా మేము ప్రయత్నం చేస్తున్న తర్వాత భారీ మెజారిటీతో గెలుచుకొని నరేంద్ర మోడీకి మల్కాజ్గిరిని సీఎం సీట్ దగ్గర నుంచి గుంజుకొని గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచనతోనే ఉన్నాం మేమంతా. అంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తారా? ప్రభుత్వాన్ని కూల్చున్నారు. మల్కాజ్గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే సీటును కూడబట్టి నరేంద్ర మోడీ గారికి ముచ్చటగా మూడోసారి ప్రధాని కాబోతున్నాం నరేంద్ర మోడీకి మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని గిఫ్ట్ ఇస్తున్నాం. గిఫ్ట్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు బీజేపీ గెలిచిన తర్వాత తెలంగాణలో కొన్ని సీట్లు ఎక్కువ గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామా అంటున్నారు, ఎంతవరకు? భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో కానీ కూల్చే పార్టీ కాదు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడినటువంటి అభ్యర్థులతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఏదో వాళ్ళలో వాళ్ళు అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాల వల్ల విడిపోయి దాని తర్వాత పార్టీలో చేరినా కానీ భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిత్వాన్ని రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలు వెళ్ళి దాని ద్వారానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మీరు కావాలంటే చరిత్ర చూసుకోండి ఒకసారి. సరే, ఇప్పుడు మొత్తానికి ఇదే బీజేపీ పార్టీ హుజరాబాద్లో అక్కడ గజ్వేల్లో కానీ హుజూరాబాద్లో కానీ నైతికంగా ఉద్యమ నాయకుడు మన పార్టీ నాయకుడు అయినటువంటి ఈటల రాజేందర్ విజయం సాధించారని నేను అనుకుంటున్నాను. ఒక పక్క పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల కంటే లాస్ట్ ఒక 4 రోజుల ముందు తన కుటుంబాన్ని మొత్తం రాజకీయం చేసిండు. ఇక ఈటల రాజేందర్ ఈసారి గెలిస్తే నేను ఊరేసుకుంటాను, బహిరంగ ఊరేసుకుంటా అని చెప్పి హుజూరాబాద్ మొత్తం ప్రచారం చేసిండు. అది ఒక సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఇక గజ్వేల్ పరిస్థితి వస్తే గజ్వేల్ పరిస్థితిని కాన్సన్ట్రేషన్ చేసిన కానీ 42 నియోజకవర్గాలు తిరిగే ఉద్దేశంతో అక్కడ ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. అయినప్పటికీ 100,000 మెజారిటీ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని 20-30,000 మెజారిటీకి తీసుకొచ్చిన ఘనత మన ఉద్యమ నాయకుడు ఈటల రాజేందర్ గారిది. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ మొత్తానికి తెలంగాణలో 15-17 సీట్లు మేమే గెలుస్తాము కాంగ్రెస్ వాళ్ళు అంటున్నాం. వాళ్ళు భారతదేశం మొత్తంలోనే ఇండి కూటమిని పెట్టింది, ఐఎన్డిఏ కూటమి. ఐఎన్డిఏ కూటమిలో ఎవరికి ఎవరికి పొందడం లేదు. ఒకవైపు మమతా బెనర్జీ నేనే పిఎం అంటది, శరద్ పవార్ నేనే పిఎం అంటాడు, అఖిలేష్ యాదవ్ నేనే పిఎం అంటాడు, స్టాలిన్ వచ్చి స్టాలిన్ నేనే పిఎం అంటాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న ముఖ్యమంత్రి ఉన్నటువంటి క్యాండిడేట్ ఆఖరికు రాహుల్ గాంధీ ఆయనకు చెప్పుకోలేని పరిస్థితి. ఇండి కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి అని ఎవరు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు 40-50 సీట్ల మధ్యలోనే పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలుస్తారు. సరే, ఈసారి జోడో యాత్రతో జనాల దగ్గరికి వెళ్ళిన రాహుల్ గాంధీ ఈసారి పిఎం అవుతారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయం అది. జోడో యాత్ర కంటే వాళ్ళు థోడో యాత్రనే చేస్తున్నారు. ఆనాటి కాశ్మీర్ ఇష్యూ నుంచి ఇప్పటి వరకు తీసుకున్న ప్రతి రాష్ట్రంలో చిచ్చు పెట్టడం, మత కలహాలు లేపడం. మేము భారతీయ జనతా పార్టీ మత పార్టీ అంటారు కానీ వాళ్ళే విద్వేషాన్ని తెచ్చగొడతారు. అది న్యాయ జోడో యాత్ర కాదు, భారత్ తోడో యాత్ర అది. భారత్ ఓకే, మొత్తానికి ఎంత మెజారిటీతో గెలవబోతాం? ఈటల రాజేందర్ గారి విజయం దాదాపు 100,000 నుంచి 300,000 మధ్య ఓట్ల తేడాతో విజయం సాధించబోతుండు. ముచ్చటగా మూడవసారి భారతదేశాన్ని విశ్వగురువుగా చేయాలన్న సంకల్పంతో ప్రయాణిస్తున్నటువంటి నరేంద్ర మోడీకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీటును ఓడించి ముచ్చటగా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. కేంద్రంలో ఎవరుంటే బాగుంటుంది? నరేంద్ర మోడీ గారు. అది నేను కాదు, నువ్వు కాదు, విశ్వం మొత్తం యావత్ భారతదేశం కాదు ప్రపంచ దేశాలన్నీ చెప్తున్నాయి.